పశ్చిమ గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మినీ ట్రక్కుల ద్వారా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడానికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుట్టాయిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎం రాజు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2021లో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అనే కార్యక్రమంలో భాగంగా మండలానికి 10 గూడ్స్ వాహనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ ఇంటర్వ్యూల నివేదికను జిల్లా కలెక్టర్కి పంపిన తర్వాత ఎంపిక కమిటీ ద్వారా ధరఖాస్తుదారులను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజేష్ కుమార్, ఈఓపీఆర్డి జ్యోతి మరియు సంబంధిత బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. జనవరి 2021 నుంచి ఈ ఏవైతే చౌక డిపో ద్వారా ఇచ్చేటటువంటి రేషన్ బియ్యము ఇతర సరుకులు ఉన్నాయో అవి ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క గూడ్స్ సరుకులు ఇంటింటికి తీసుకెళ్ళడం కోసం మరి బుట్టాయిగూడెం మండలానికి 10 మినీ ట్రక్కులని నిర్ణయించారు తయారుగా. వాటికి సంబంధించి మనకి 139 దరఖాస్తులు అందినాయి. ఆ 139 దరఖాస్తులను కూడా ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల్లో మరి జంగారెడ్డిగూడెం అసిస్టెంట్ మోడల్ రీల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ గారు, అలాగే మండలంలో ఉన్నటువంటి ఎస్డే రెడ్డిగారిపురం బ్యాంక్ వారు, బుట్టాయిగూడెం ఎస్డే రెడ్డిగారి బుట్టాయిగూడెం ఎస్డే బ్యాంక్ వారు, బ్యాంక్ ఆఫ్ బరోడా బుట్టాయిగూడెం, ఆంధ్ర బ్యాంక్ కర్ణాపురం, డిసిసిబి బ్యాంక్ వారు మేనేజర్స్ లేదా వారి రిప్రజెంటేటివ్స్ అటెండ్ అయ్యారు. అలాగే ఈ కమిటీలో భాగంగా బుట్టాయిగూడెం ఈవర్టి గారు, మేమందరం కలిసి వచ్చినటువంటి దరఖాస్తులు అందరినీ కూడా మరి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి వారికి ఉన్నటువంటి లైసెన్స్, వారి క్వాలిఫికేషన్స్, వారి క్యాస్ట్ ఇవన్నీ కూడా, వారి అనుభవం ప్రజలకి కొత్త ఏ విధంగా వారు సేవ చేస్తారు, మరి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సేవా గుణం కానీ ఆ సహనము వర్క్ వాటిని కూడా మరి ఇంటర్వ్యూలో మేము పరిశీలించడం జరిగింది. మన మండలానికి 10 యూనిట్లు టార్గెట్గా ఇచ్చారు. మరి ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే మరి కమిటీ వారు ప్రభుత్వం నిర్దేశించినటువంటి గైడ్లైన్స్ అనుగుణంగా మరి వచ్చినటువంటి 139 నుంచి 10 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 10 మందిలో కూడా 7 యూనిట్లు ఎస్టీలకి, 1 యూనిట్ ఎస్సీకి, 1 యూనిట్ బీసీకి, 1 యూనిట్ మైనార్టీకి కేటాయించడం జరిగింది. తదనుగుణంగా